ముంగమూరి దేవదాసయ్య గారు ఒక అద్భుతమైన మాట నేర్పాడు తన ఆత్మీయ బిడ్డలకి. ఖచ్చితంగా ప్రతిరోజు పరలోక ప్రార్థన చేసే అలవాటు చేశాడు ఆయన. ఎందుకంటే తెలుసు, ఈ పరలోక ప్రార్థనలో భూమి మీద ఉన్న భక్తులందరూ చేయదగ్గ విజ్ఞాపనలు అన్నీ ఉన్నాయి అని ఎరిగి అన్నిటి కోసం ప్రార్థన చేయాలన్నా నేను అని ఆశ నీకుంటే పరలోక ప్రార్థనే అద్భుతమైన ప్రార్థన. అంటే అది ఒక్కటి చేస్తే సరిపోతుందన్న, ఆ ఒక్కటి చేయి. ఆ ఒక్కటి కంప్లీట్గా నువ్వు చేయాలంటే అది రోజులు పట్టొచ్చు, నెలలు కూడా పట్టొచ్చు. కొంతమంది తెలివిగలవాళ్ళు ఇట్లాంటి ప్రశ్న వేస్తారు, అయితే ఒక్క ప్రార్థన చేస్తే సరిపోతుంది. ఓకే చెయ్యి. ఆ ఒక్క ప్రార్థనలో ఒక్కొక్క లైన్లో ఏమిటి ఉన్న విషయాలు అన్నిటినీ ఎత్తిపట్టి ఎకరవు పెట్టు, సరిపోయేది ఇక నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థమైందా? ఒక్కొక్క లైన్లో నుంచి ఉన్న విషయాలన్నిటిని తీసి నువ్వు అడుగు. పరలోకమందున్న మా తండ్రి, దేవుడు తండ్రి కావాలంటే ఏం చేయాలి? ప్రభు, అనేక మంది నీ అందు విశ్వాసం ఉంచాలి నాయన, అనేక మంది నిన్ను తెలుసుకోవాలి ప్రభువా, అనేక మంది నీ సువార్త వినాలి ప్రభువా. వాళ్ళకి వినే చెవి అయ్యా, వింటేనే కదా ప్రభువా వినేవాడు. వినాలి అంటే ప్రకటించేవాడు ప్రకటించాలి ప్రభువా. ప్రకటించే సువార్థికులను లేవు తండ్రి, సువార్థికులు లేవాలి ప్రభువా. వాళ్ళు సత్యమందు ప్రతిష్ఠితులు కావాలి, సత్య సువార్త చేత పట్టుకొని ప్రకటించాలి. వాళ్ళు ప్రకటించేటప్పుడు దుష్టుడు అడ్డుపడకూడదు ప్రభువా. అనేకుల చెవుల్లోకి వెళ్ళాలి ప్రభువా, చెవుల్లోకి వెళ్ళిపోయి ఆగకూడదు, హృదయంలోకి వెళ్ళాలి ప్రభువా, హృదయంలోకి వెళ్ళి ఊరుకోకూడదు, విశ్వసించాలి ప్రభువా. వాళ్ళు విశ్వసించినప్పుడు నాయన నీకు పిల్లలు అవుతారు, నువ్వు మాకు తండ్రి అవుతావు తండ్రి. స్తోత్రం నాయన. పరలోకమందున్న మా తండ్రి అన్న కాడ ఇప్పుడు ఆయన తండ్రి చేసుకోవాలంటే ఇంత సరుకు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. కాబట్టి అన్నీ విడదీసి వినమరిచి ప్రార్థన చేయాలంటే నేను అందుకే రోజులు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు, నెలలు కూడా పట్టొచ్చు. ఒక లైన్ తీసుకొని అందులో ఆ పరలోక ప్రార్థనలో ఒక లైన్ తీసుకొని రోజంతా ప్రార్థన చేయొచ్చు. మళ్ళీ మామూలు కూడా కాదు, ఏడిసి ఏడిసి ప్రార్థన చేయొచ్చు. అందుకని మనం చేసే మామూలు ప్రార్థనలన్నీ చేసుకుంటేనే ఫినిషింగ్ టచ్ లాగా ఈ ప్రార్థన ఇస్తామన్నమాట తండ్రికి. ఒక తల్లి ప్రార్థన చేసింది, ప్రభువా చాలాసేపు ప్రార్థన చేసి ఇచ్చేసి క్లైమాక్స్లో ఒక మాట అంది, నేను అడగవలసినవి ఏమైనా మరచి ఉంటే వాటిని నువ్వు గలుపు, అడగకూడనివి ఏమైనా అడుగు ఉంటే అవి తీసేసి నువ్వే ఆ విజ్ఞాపనను పరిశుద్ధపరచు. అడగకూడని అడుగుంటే వాటిని తీసేయి, అడగాల్సినవి ఏమైనా మరచి ఉంటే వాటిని కలుపు తండ్రి అని ప్రార్థన చేసి. అట్లాగే మేము ఎంతోసేపు ప్రార్థన చేసాము తండ్రి, ఇందులో ఇంకా ఏదైనా మేము మిస్ అయి ఉంటే అన్ని పరలోక ప్రార్థనలో నిక్షిప్తమై ఉన్నాయి కనుక ఇదిగో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఇందులో అవన్నీ నువ్వే కలిపేసుకొని స్వీకరించు, నీకే స్తోత్రం. అసలు కొన్ని ఏం అడగాలో ఎలా అడగాలో కూడా మాకు తెలియదయ్యా, మాది చిన్న బుర్ర ప్రభు. అందుకే నువ్వే నేర్పావుగా, ఆ మాటలే అడుగుతున్నా తండ్రి. అందులో ఏమేమి దాగున్నాయో, ఒక్కొక్క లైన్ కింద ఏమేమి ఉన్నాయో అవన్నీ మాకు తండ్రి, ఒక్కొక్క లైన్ కోటాలో ఏమేమి దాచిపెట్టావో అవన్నీ మాకు అనుగ్రహించున్నాయన. అపవాది గడికి అడ్డుపడటానికి లేదు తండ్రి. వీళ్ళకి ఇలా ఎందుకు చేస్తున్నామంటే అదే పరలోక ప్రార్థన చేశాడు రా, అందులో ఫలానా లైన్లో ఈ పాయింట్ కూడా ఉంది చూడు, అందుకని ఆ లైన్ కోటా కింద ఇవన్నీ చేస్తున్నాను నేను. ఆహా, ఇక వాడు సౌండ్ ఉండదు ఇక. అర్థమైందా? ఏమో డౌటే. అర్థమైతే మీరు చాలా తెలివి, మీకు చాలా తెలివి పెరిగినట్టే, మంచి జ్ఞానవంతులు అవుతున్నట్టే. ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడుకుని చేయొద్దండి. ఇప్పుడు చేయి ఎత్తకపోతే తగ్గినాలని అనుకుంటారు కదా, అని అర్థం కాకపోయినా మరి నిలబెడతా చూతారా, అంత పని చేయకరా, కళ్ళు తిరిగి కింద పెడతా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది సంగతి. కాబట్టి ఇంత గొప్ప విజ్ఞాపన ప్రార్థన
ఆకాంక్ష కోరిక అన్నీ అందులో ఉన్నాయి పరలోక ప్రార్థనలో. అందుకనే నేను చాలా ప్రతిరోజు నా ప్రార్థనలన్నీ చేసుకుంటూ అందులో పరలోక ప్రార్థన తప్పనిసరిగా చేసుకుంటా. ప్రేయర్లో కూడా సండే ప్రేయర్ అందరూ గ్యాదర్ అవుతారు కనుక సంఘం అంతటికీ ఈ గ్రహింపు ఉండాలని ప్రేయర్ అయిపోయిన తర్వాత మెసేజ్ ముగింపు అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి పరలోక ప్రార్థన చేసి తర్వాత ఆశీర్వాద ప్రార్థన చేస్తా. మరి శుక్రవారం బుధవారం కూడా చేసుకుంటే సంఘం అంతా సండే గ్యాదర్ అవుతుంది కనుక అందరి దృష్టికి అప్పుడు వెళ్ళాలి. మిగిలిన వాళ్ళు మీరు విడిగా గ్యాదర్ అయ్యే వాళ్ళకి తెలుసుద్ది కదా, మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు కదా. మిగిలిన వాళ్ళు కూడా చేపించగలను కానీ ఎందుకు చేపించనంటే ఈ బుధవారం ఒకటి శుక్రవారం ఒకటి ప్రేయర్ అయిపోగానే మీరు వెళ్ళిపోవాలని కోరుకోను నేను. ప్రేయర్ అయిపోయిన తర్వాత కూడా కాసేపు దేవునితో గడిపి ప్రార్థన చేసుకొని వెళ్ళాలని నిజంగా ఇష్టపడతాను నేను. ఆచారంగా ఎప్పుడు చేయకూడదు భక్తి. ఇప్పుడు కూటమి అయిపోయింది, అమ్మయ్య వాక్యం అయిపోయింది ప్రార్థన చేసేస్తాడు ఇంకా లేచి వెళ్ళిపోవచ్చు అన్నట్టు అనుకోకూడదు. ప్రేయర్ అయిపోయింది, కాసేపు నేను ఈరోజు దేవునితో ఒంటరిగా గడుపుకోవాలా, కాసేపు సన్నిధిలో ఇంకాసేపు గడపాలా, ఇంకాసేపు గడపాలా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ఆరాటం కొంతమందిలో ఉంటుందండి, నాకైతే ఉంటుంది. ప్రేయర్ అయిపోగానే బైబిల్ శంఖలో పెట్టుకుని ఇంక పరిగెత్తుద్దామని అనుకోను నేను. నేను విశ్వాసి ఉన్నప్పుడు కూడా కావాలంటే సాల్మన్ అని అడగండి, అక్కడ నేను దాదాపు 2.5-3 ఏళ్ళు ఉన్నాను ఆ ప్రేయర్లో. ప్రేయర్ అయిపోయినాక బైబిల్ శంఖలో పెట్టి పోయిన చరిత్ర ఉందేమో అడగండి. పోను ఎవరినన్నా నూతనాత్మలు తీసుకొస్తే వాళ్ళని దైవజనుని కలిపి ప్రార్థన చేయించి వెళ్ళేటప్పుడు నేను కూడా మళ్ళా కాసేపు దేవునితో అట్లా కాసేపు ప్రార్థన చేసుకొని దైవజనంతో కొంచెం సేపు ఏదైనా అవకాశం దొరికితే మాట్లాడే ఛాన్స్ దొరికితే చూస్తాను ఏదైనా ఛాన్స్ ఉందేమని, దొరక్కపోతే కాసేపు ఏసైతో మాట్లాడుకొని సైలెంట్గా లేచి వస్తా. ఒక్కోసారి ఏం చేస్తాను వెంటనే వెళ్ళి ఈ జనాలంతా పోయినాక మళ్ళీ పోయిపోతా. ఇప్పుడు జనాలు ఉంటారు కదా, కోలాహలంగా ఉంటుంది కదా, అందుకని ఎవరన్నా అన్యుల్ని తీసుకొస్తే వాళ్ళని పరిచయం చేసి ప్రార్థన చేయించి వాళ్ళని తీసుకెళ్ళి ఇంటికాడ వదిలిపెట్టి కొంచెం ఫుడ్ తిని మళ్ళీ వస్తా మందిరానికి. మళ్ళీ వెళ్తా, మళ్ళీ వెళ్ళి తృప్తి తీరా కాసేపు మళ్ళీ దేవునితో గడుపుకుంటా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు అదే ఇష్టం, నాకు ఆయన సన్నిధే ఇష్టం, సన్నిధే ఇష్టం, సన్నిధే ఇష్టం, సన్నిధే ఇష్టం.